Namaste. Welcome to Nirudyogi Platform. So, economy and development is some of the bits zeros. So, mother bit achi, Bharadeshamlo pedarikanni anchana veyadaniki upayoginche paddhati. Bharadeshamlo pedarikanni anchana veyadaniki upayoginche paddhati. Answer enti? Tarala lekkimpu paddhati. Tarala లెక్కింపు పద్ధతి. నెక్స్ట్, వ్యవస్థాపూరక నిరుద్యోగం ఏర్పడడానికి కారణం. వ్యవస్థాపూరక నిరుద్యోగం ఏర్పడడానికి కారణం. సో జనరల్గా వ్యవస్థాపూరక నిరుద్యోగం ఏర్పడడానికి మూడు రకాల కారణాలు చెప్పవచ్చు మనం. మొదటిది అధిక జనాభా. నెక్స్ట్ రెండవది తక్కువ మూలధనం. అధిక జనాభా, రెండవది తక్కువ మూలధనం, మూడవది శ్రామిక గమనశీలత లేకపోవడం. సో ఈ మూడు రకాల కారణాలు వ్యవస్థాపూర్వక నిరుద్యోగం ఏర్పడడానికి కారణాలు ఏంటి? అధిక జనాభా, తక్కువ మూలధనం, నెక్స్ట్ శ్రామిక గమనశీలత లేకపోవడం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా పేదరికంను అంచనా వేసినది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పేదరికంను అంచనా వేసినది ఎవరు? దండేకర్ అండ్ నీలకంఠ రథ్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పేదరికాన్ని అంచనా వేసినది ఎవరు అనంటే దండేకర్ అండ్ నీలకంఠ రథ్. నెక్స్ట్, ఎన్ఎస్ఎస్ఓ 61వ రౌండ్ ప్రకారం భారత్లో అత్యధిక పేదరికం గల రాష్ట్రం. ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వీస్ సర్వే ఆఫీస్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ దీని అబ్రివేషన్ ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. 61వ రౌండ్ ప్రకారం భారత్లో అత్యధిక పేదరికం గల రాష్ట్రం ఏది అనంటే ఒడిశా. ఏంటి? ఒడిశా ఆన్సర్. నెక్స్ట్, 7వ ప్రణాళికలో తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత శాతం? 7వ ప్రణాళికలో తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత శాతం? సో ఎంత శాతం? 3.6%. ఒకసారి చూద్దాం, భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే పద్ధతి తలల లెక్కింపు పద్ధతి, వ్యవస్థాపూర్వక నిరుద్యోగం ఏర్పడడానికి కారణం మూడు రకాల కారణాలు. ఒకటి అధిక జనాభా, తక్కువ మూలధనం, మూడవది శ్రామిక గమనశీలత అనేది లేకపోవడం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పేదరికాన్ని అంచనా వేసినది ఎవరు అనంటే దండేకర్ అండ్ నీలకంఠ రథ్. ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం 61వ రౌండ్ ప్రకారం భారత్లో అత్యధిక పేదరికం గల రాష్ట్రం ఏది అనంటే ఒడిశా. 7వ ప్రణాళికల తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత అంటే 3.6%. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.